హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎండి టెక్ డే. ఫ్రెండ్స్, మీరు చూసుకున్నట్టే మీరు చాలాసార్లు అప్లై చేయడానికి ట్రై చేసి ఉంటారు ఫ్రెండ్స్. అదేమిటంటే జియో ఫోన్లో యూట్యూబ్కి సంబంధించిన డార్క్ మోడ్ని మీరు అప్లై చేయడానికి ట్రై చేసి ఉంటారు, కాకపోతే చాలామందికి రాలేదన్నమాట. నేను కూడా ఇన్ని రోజులు ట్రై చేశాను, ఒక నెల క్రితం నేను వీడియో చేశాను ఫ్రెండ్స్ ఆల్రెడీ డార్క్ మోడ్ ఎలా ఎనబుల్ చేయాలని. సో ఆ ట్రిక్ అంది ఇప్పుడు మనకు వర్క్ అవడం లేదు ఫ్రెండ్స్, ఒక కొత్త ట్రిక్ వచ్చింది. సో అదేంటి దాన్ని మీరు తెలుసుకోవాలంటే వీడియో అంటే మీరు ఎంత వరకు చూడండి ఫ్రెండ్స్. నేను ఈరోజు మీకు డార్క్ మోడ్ అనేది ఎనబుల్ చేసి చూపెడతాను. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్, బూస్ట్గా వస్తుంది. సో నాకు ఇంకా ఇలాంటి వీడియోస్ చేయాలనిపిస్తుంది, అందుకోసం అది ఖచ్చితంగా మీరైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరి ఇలాంటి వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసిన కొత్తగా ఎవిడో అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూడొచ్చు అనమాట. సో పదండి ఫ్రెండ్స్, ఇవాళ వీడియో స్టార్ట్ చేద్దాం. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకున్నట్టు యూట్యూబ్ అంది, మీరు చూసుకున్నట్లే మనకు డార్క్ మోడ్ అంది అప్లై లేదన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు మనకు వైట్ కలర్లో ఉంది. సో ఇప్పుడు దీన్ని మనం డార్క్ మోడ్ ఎలా చేయాలని చెప్తాను ఫ్రెండ్స్. నేను ఏమేమి చెప్తాను అవన్నీ మీరు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది, అప్పుడే మీకు డార్క్ మోడ్ వస్తుంది ఫ్రెండ్స్ మీ జియో ఫోన్లో. సో నేను గూగుల్ ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్, మీరు కూడా గూగుల్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో నేనే ఏమేమి చెప్తున్నాను అది మీరు తప్పకుండా చేయాల్సి ఉంది. సో ఇక్కడ మీరు సర్చ్ బాక్స్లో వెళ్ళి సెర్చ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ యూట్యూబ్ స్టూడియో అని. యూట్యూబ్ స్టూడియో టైప్ చేయొచ్చు, యూట్యూబ్ ఏదైనా టైప్ చేయొచ్చు, డాష్ బోర్డ్, డెస్క్టాప్ ఏదైనా టైప్ చేయొచ్చు. యూట్యూబ్ స్టూడియో అని నేను టైప్ చేస్తున్నాను ఫ్రెండ్స్, మీరు కూడా యూట్యూబ్ స్టూడియో అని టైప్ చేయండి. యూట్యూబ్ స్టూడియో అని టైప్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ వెబ్సైట్ కనిపిస్తుంది, మీరు ఫస్ట్ వెబ్సైట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. యూట్యూబ్ స్టూడియో అని కనిపిస్తుంది, దీని మీద మీరు క్లిక్ చేస్తే మీకు కొంచెం వేరే రకమైన ఇంటర్ఫేస్ అంటే ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు యూట్యూబ్ స్టూడియో లోగో కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మీరు కిందకు వచ్చండి ఫ్రెండ్స్. సో కిందకు వచ్చినట్లయితే ఇక్కడ మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది డెస్క్టాప్ అని, మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ నేను. సో ఇక్కడ మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్, మొబైల్ పక్కన డెస్క్టాప్ అని కనిపిస్తుంది, మీకు కనిపిస్తుందో లేదో. సో ఇక్కడ చూడొచ్చు మొబైల్ పక్కన డెస్క్టాప్. సో దీని మీద మీరు క్లిక్ చేయండి ఫ్రెండ్స్. డెస్క్టాప్ మీద క్లిక్ చేస్తే మీకు ఏమవుతుంది అనేది నేను చెప్తాను. మీరు డెస్క్టాప్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు పైన లోడింగ్ అవుతుంది, ఆ తర్వాత మనకి ఇలా ఇంటర్ఫేస్ అన్ని వస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ నుంచి మీరు చేయాల్సిన పని ఏంటంటే, సో ఇక్కడ మీరు చూస్తున్నాం మీ ఛానల్ యొక్క నేమ్, మరి మీరు ఛానల్కి పెట్టిన లోగో అవన్నీ మీకు ఇక్కడ కనిపించడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి మీరు ఏం చేయాలంటే మీరు ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసిన ఆప్షన్స్ మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ నుంచి క్విట్ అయిపోండి అంటే బయటకు వచ్చండి. క్విట్ ఆప్షన్ కనిపిస్తే ఇక్కడ నుంచి మీరు బయటకు వచ్చేయండి. సో బయటకు వచ్చేసిన తర్వాత ఏం చేయాలని నేను చెప్తాను. సో ఇంకోసారి మీరు గూగుల్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. సో నేను ఏమేమి చెప్తున్నా అవన్నీ మీరు తప్పకుండా చేయాల్సి ఉంది. సో అతను మీరు గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత మీరు కిందకు వచ్చేయండి ఫ్రెండ్స్. అంటే ముందు చెప్పిన వీడియోలో ఉన్న ప్రాసెసింగ్ అనేది మీరు చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, నేను చెప్పింది ఇప్పుడు చేయండి. సో ఆ తర్వాత మీరు ఇక్కడ సైన్ అవుట్ చేయండి. సో సైన్ అవుట్ మీరు ఎప్పుడు చేయాలంటే మీకు పాస్వర్డ్ మరియు మీ ఈమెయిల్ అనేది మీకు గుర్తు ఉండాలి ఫ్రెండ్స్. అప్పుడు అయితే మీరు సైన్ అవుట్ చేసి మళ్ళీ సైన్ ఇన్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. సో మీకు పాస్వర్డ్ గుర్తు లేకపోతే మీరు గూగుల్లో గూగుల్ అకౌంట్ అని టైప్ చేసి మీ పాస్వర్డ్ ఈమెయిల్ గుర్తుంచుకొని మీరు ఇక్కడ నుంచి సైన్ అవుట్ చేయండి. నేను నాకు గుర్తున్నాయి కాబట్టి నేను ఇక్కడ నుంచి సైన్ అవుట్ చేస్తాను. మీకు గుర్తుండకపోతే ఒకసారి మీ పాస్వర్డ్ని మీరు మొత్తం తెలుసుకోండి ఫ్రెండ్స్. మీరు గూగుల్లో వెళ్ళి గూగుల్ అకౌంట్ అని కొడితే మీకు వచ్చేస్తుంది. నేనైతే సైన్ అవుట్ చేశాను ఫ్రెండ్స్. సో సైన్ అవుట్ చేసిన తర్వాత ఏం చేయాలని నేను చెప్తాను. ఇప్పుడు మనకు నాకు ఎటువంటి అకౌంట్ అని లేదు, ఇప్పుడు నేను సైన్ అవుట్ చేసేసాను, తర్వాత నేను సైన్ ఇన్ అవుతాను. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీరు ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ గూగుల్ సర్చ్ బాక్స్లో వెళ్ళి. సో ఇక్కడ మీరు ఏం చేయాలి టైప్ చేయాలంటే న్యూ యూట్యూబ్ అని టైప్ చేయండి. ఓకే, న్యూ యూట్యూబ్ అని మీరు టైప్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో న్యూ యూట్యూబ్ అని టైప్ చేసిన తర్వాత ఏం చేయాలని చెప్తాను. సో న్యూ యూట్యూబ్ అని నేను రాశాను, ఇప్పుడు సర్చ్ చేశాను ఫ్రెండ్స్. సర్చ్ చేస్తే మీకు ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది. ఇక్కడ ఫస్ట్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం ముందు ఏం చేయాలి చెప్తాను. సో ఈ మీకు అది ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఇది మీకు కొంచెం 30 సెకండ్ల నుంచి 2 నిమిషాల వరకు టైం అనేది పడుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు దాని వరక అంటే నువ్వు ఇక్కడ నుంచి కొంచెం స్కిప్ చేస్తాను ఫ్రెండ్స్, ఒక చాలా టైం పడుతుంది కాబట్టి. తర్వాత స్కిప్ చేసిన తర్వాత కంటిన్యూ చేద్దాం. ఇక్కడ నుంచి నేను కొంచెం వీడియో అయితే పౌజ్ చేస్తాను, తర్వాత మనం ఏం చేయాలి అని నేనైతే చెప్పేస్తాను ఫ్రెండ్స్. సో నేను కొంచెం స్కిప్ అని చేశాను. సో మనకైతే ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది, మీకు మొత్తం లోడింగ్ అయిన తర్వాత ఇక్కడ మీకు సైన్ ఇన్ అడుగుతుంది. మీరు సైన్ ఇన్ చేయాల్సి ఉంటుంది, అంటే ఇప్పుడు చేయకండి, మీకు ఇష్టం వచ్చినప్పుడు చేయండి. సైన్ ఇన్ అని నేను చూపిస్తున్నాను అంతే. సో ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ మీకు 3 డాట్స్ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్, మీకైతే ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది. ఈ ఇంటర్ఫేస్ అనేది మీరు తప్పకుండా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు 3 డాట్స్ కనిపిస్తున్నాయి, పైన మీకు కనిపిస్తున్నాయో లేదో నాకు అర్థం కావడం లేదు. మీకు సైన్ ఇన్ పక్కన 3 చుక్కలు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. సో నేను చూపిస్తాను ఒకసారి మీకు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ సైన్ ఇన్ పక్కన 3 చుక్కలు కనిపిస్తాయి. ఈ 3 చుక్కల ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో క్లిక్ చేసిన తర్వాత ఏం చేయాలని చెప్తాను. క్లిక్ చేస్తే మీకు కొంచెం ఇలా లోడింగ్ అవుతుంది, అంటే ఒకటి తిరుగుతుంది. తిరిగిన తర్వాత మనకు కనిపిస్తుంది స్పష్టంగా, ఇక్కడ మీరు చూసుకున్నట్టు డార్క్ థీమ్ ఆఫ్ అని కనిపిస్తుంది. సో ఈ ఆప్షన్ అని మీకు రాదు, నేను చెప్పినట్టు చేస్తేనే మీకు వస్తుంది. నేను ఏమేమి చెప్పాను అవన్నీ మీరు చేయాల్సి ఉంది. ఇక్కడ మీకు డార్క్ థీమ్ ఆప్షన్ కనిపిస్తుంది, దీని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్ మనకు ఎనేబుల్ ఆప్షన్ కనిపిస్తుంది. దీన్ని మీరు అంటే డిసేబుల్ చేసి ఉంది, దీన్ని మీరు ఎనేబుల్ చేయాల్సి ఉంది ఫ్రెండ్స్. దానికోసం మీరు ఒకటిని ప్రెస్ చేసినట్టయితే, అంటే మీరు ఒకటిని ప్రెస్ చేస్తే అది మనకు చిన్నగా అయిపోతుంది. సో మీరు ఎలాగైనా చేస్తే దాని మీరు ఆన్ చేయాల్సి ఉంది. నేను ఒకటిని ప్రెస్ చేసి చిన్నగా చేసాను, ఆ తర్వాత దాని మీద వెళ్ళి నేను క్లిక్ చేస్తాను ఫ్రెండ్స్.
సో ఒకసారి నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మీరు చూడొచ్చు మన మొత్తం అనేది డార్క్ థీమ్లో వచ్చేసింది, మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. సో చూసిన తర్వాత మీరు ఇలా డార్క్ థీమ్ని మీరు పెట్టిన తర్వాత మీకు ఇలా కొంచెం ఏమీ కనిపించదు. సో ఎందుకంటే ఇక్కడ కొంచెం ప్రెషర్ లాంటి ఎర్రర్ లాంటిది మనకు కొడుతుంది. సో ఇక్కడ నుంచి మీరు ఏం చేయాలంటే మీరు ఆప్షన్స్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ నుంచి క్విట్ అయిపోవాల్సి ఉంటుంది. ఓకే, మీరు ఆప్షన్స్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో దాని మీద క్లిక్ చేసి మీరు క్విట్ అయిపోతే మీకు తర్వాత ఏం చేయాలని చెప్తాను. సో మీకు ఎవరికైనా సరే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఇలా వస్తుంది ఇంటర్ఫేస్ అని, మీకు ఏమీ కనిపించదు. సో ఇక్కడ నుంచి మీరు భయపడాల్సిన అవసరం లేదు, మీరు ఆప్షన్ ఆప్షన్ క్లిక్ చేసి మీరు క్విట్ అయిపోవాల్సి ఉంటుంది. ఓకే, నేను ఏం చెప్తున్నా దాన్ని మీరు ఫాలో అయితే మీకు ఖచ్చితంగా డార్క్ థీమ్ అని వస్తుంది. సో ఇక్కడ నుంచి మీరు ఆప్షన్స్ అనే ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్ రైట్ సైడ్లో ఆప్షన్ అనే ఆప్షన్, దీని మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ నుంచి క్విట్ అయిపోండి. సో నేనైతే పక్క అంటే బ్యాక్కి వచ్చేసాను, క్విట్ అయిపోయాను. సో ఇక్కడ నుంచి మీరు ఏం చేయాలంటే మీరు ఇంకొకసారి బ్రౌజర్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మీరు గూగుల్లో వెళ్ళండి. గూగుల్లో వెళ్ళి టైప్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ హోమ్ యూట్యూబ్. ఓకే, హోమ్ యూట్యూబ్ అని మీరు టైప్ చేస్తే మీకు ఇప్పుడు డార్క్ మోడ్ అనేది ఎలా రాదో అనేది నేను చెప్తాను. సో హోమ్ యూట్యూబ్ క్లిక్ చేసిన తర్వాత మీకు పేస్ట్ వెబ్సైట్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. మీరు పేస్ట్ వెబ్సైట్ క్లిక్ చేస్తే మన యూట్యూబ్కి, మన జియో ఫోన్ యూట్యూబ్కి డార్క్ థీమ్ ఏదైతే ఉంటుందో, అంటే డార్క్ మోడ్ అనొచ్చు, డార్క్ థీమ్ కావ అనొచ్చు, మీరు ఏదైనా అనుకోవచ్చు. సో ఇలా మనకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఒక వీడియో అయితే మీరు కూడా మీకు అంటే ఒక వీడియోని కూడా నేను మీకు ప్లే చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టు మన లైక్స్ కానీ సబ్స్క్రైబ్స్ కానీ మొత్తం కొంచెం చేంజ్గా కనిపిస్తాయి. ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ మనకు డార్క్ కలర్లో మనకు మొత్తం రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ నుంచి మీరు బ్యాక్కి వచ్చి ఏదైనా చేసినా సరే మనకు డార్క్ మోడ్ ఉండడం జరుగుతుంది. సో నేను ఒకసారి యూట్యూబ్ అఫీషియల్ యాప్ అంటే యాప్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ ఒకసారి చూద్దాం. సో ఇక్కడ కూడా మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ మనకు డార్క్ థీమ్ అనేది వచ్చేసింది. సో ఇప్పుడు మీరు వెళ్ళి సైన్ ఇన్ అవ్వచ్చు ఫ్రెండ్స్ మీ పాస్వర్డ్ మరియు ఈమెయిల్తో. సో ఇది ఫ్రెండ్స్ వీడియో ఖచ్చితంగా లైక్ అయితే చేసేయండి ఫ్రెండ్స్, అంటే చాలామందికి యూజ్ అయ్యే వీడియో, చాలామంది కామెంట్లు అడిగారు. సో అందుకోసం ఖచ్చితంగా మీరు లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మరి ఇలాంటి వీడియోస్ మీరు ఒకవేళ చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, సో కలుదాం ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో. అంతవరకు బాయ్.